नमस्कृत्य नरञ्चोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीकृष्णुडि यొక్క दिव्य विग्रहं आयन शरीरं विडिचिपेट्टिना निद्रपोतुन्नट्टुगा अदि कूडा योग निद्रपोतुन्नट्टुगा कनिपिंचिंदि अन्नारु అవికారం సాధారణంగా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కొద్ది క్షణాల తర్వాత నుంచి శవంలో మార్పు వస్తుంది. కానీ పరమాత్ముడు గనక ఆయన శరీరం సువాసనతో అనంత పద్మనాభుడు ఆదిశేషుడి మీద పడుకుంటే ఎలా ఉంటుందో అలా భూమి మీద ఒక పక్కకి ఒరిగి కనిపించగానే అర్జునుడు ఆయనతో ఉన్న అనుబంధం వల్ల జ్ఞానం ఉన్నది. ఆయన కూడా భగవద్గీత విన్నవాడే. పుట్టిన ప్రతివాడు ఎప్పుడు ఒకప్పుడు శరీరం విడిచిపెట్టక తప్పదు అని తెలుసు. అయినప్పటికీ భగవంతుని మీద ఉన్న మహాప్రేమ తట్టుకోలేక కాసేపు ఆ శరీరాన్ని ఒళ్ళో పెట్టుకుని కౌగిలించుకుని ఏడ్చాడు. ఆ ఏడుపును చూస్తే దేవతలకి కూడా దుఃఖం కలిగిందట. ఈ విధంగా శ్రీకృష్ణుడితో ఉన్న అనుబంధంతో ఒళ్ళో పెట్టుకుని ఏడ్చి ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేద్దాం, ద్వారకా నగరానికి పట్టుకుపోదామా అంటే బంధువులందరూ అదే మంచిదన్నారు. కానీ అర్జునుడికి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. నాయనలారా, 7 రోజుల్లో ద్వారకా నగరాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది అని కదా శ్రీకృష్ణుడు చెప్పాడు. అసలు మనం ఈ మధ్యన ఇక్కడ తిరగడంలో 8 రోజులు గడిచింది, ముందు కాలాన్ని పరిగణించండి అన్నాడు. అప్పుడు వాళ్ళంతా అప్పటిదాకా అసలు 8 రోజులు గడిచేయో కూడా లెక్కెట్లా. ఒక్కోసారి ఏమవుతుందంటే మనిషికి భ్రమ కలిగినప్పుడు లేక ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు ఏ రోజు ఏ తిథి ఏ వారం ఇవన్నీ మర్చిపోతాడు, కాల గణన మర్చిపోతారు. అందుకని లెక్క పెడితే ఇంకొక్క రోజు ఉంది, ఈ పూట గడిస్తే రేపు ఒక్కరోజే మిగిలింది, ఎల్లుండి ఉదయానికల్లా కేవలం ఒక్కరోజు మధ్యలో మిగిలింది అనుకోండి, మొత్తం సముద్రం ద్వారకా నగరాన్ని ముంచెత్తే రోజు, మరునాడు ఉదయం చివరి రోజు, ఆ రోజు రాత్రి లోపు ఏదో రకంగా ద్వారక నుంచి అందరినీ బయటికి తీసుకురావాలి. అందుకని వెంటనే కృష్ణుడు ఉన్నాడు, బంధువులారా మనం ఈ శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య కళేబరాన్ని తీసుకుని ద్వారక వెళ్ళామంటే అక్కడ అందరూ గొల్లు మరి ఏడవడం మొదలు పెడతారు, ఏడుపులు పెడబబ్బలు వీటి మధ్యలో సంస్కారం చెయ్యడం కుదరదు, ఈ సంస్కారం అయ్యేలోపు మనందరికీ అంతిమ సంస్కారం ద్వారకలోనే అయిపోతుంది, సముద్రుడు ద్వారకను నిర్దాక్షిణ్యంగా ముంచేస్తాడు, అది శ్రీకృష్ణుని ఆజ్ఞ, కాబట్టి ఇంకా ఏ పరిస్థితుల్లో మనం ఈ కళేబరాలను మోసుకెళ్లడం అనవసరము. పైపెచ్చు ఇనుండిపుడు వేడి ఎడలిన దీప్తులు తురగలిగొన పశ్చిమగిరి చరికి నన్నతి దూరమున విషదుడైతోచన్. పోని ఈ రోజు కూడా మధ్యాహ్న సమయం అయిపోయింది, సూర్యుడు చురచురలాడిస్తున్నాడు, మధ్యంధన మార్తాండు మనందరి బుర్రలు కాల్చేస్తున్నాడు, అందులో సముద్ర తీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. మనం ఈయన కళేబరానికి దహన సంస్కారాలు చేసి ద్వారక వెళ్లేసరికి అసలు ఈ రోజు రాత్రికి పెడతామో రేపటికి పెడతామో ఉన్నది ఒక్కరోజు మధ్యలో, కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక్కడే దహనం చేసేద్దాం అని ఇప్పుడు బలరాముడు ఎక్కడున్నాడు అని వెతికి బలరాముడి కళేబరాన్ని కూడా చూశాడు. ఈ 2 కళేబరాల్ని పక్క పక్కన పెట్టి అగ్నిహోత్రుడు అలా వేడగానే అగ్ని వచ్చి దాన్ని అలా పట్టుకున్నాడు. కానీ నిజానికి అగ్నిహోత్రుడిలో ఈ శరీరాలు దగ్ధం అవల, చాలా మందికి తెలియక వ్యాసుని అంతరాత్మ అర్థం కాక అర్జునుడు రామకృష్ణుల యొక్క కళేబరాలని తగలబెట్టాడు, దహన సంస్కారం చేశాడు అనుకుంటారు. అగ్ని గౌరవ సూచకంగా దాన్ని ముట్టుకుని ఈ 2 మాయం చేశాడు. ఇక్కడే పోతన గారి యొక్క శిష్యుడు వెలిగందల నారయ్య భాగవతంలో గొప్ప మాట అన్నాడు, శ్రీకృష్ణ విగ్రహంబు జడధి ప్రాంతంబున జగన్నాథ స్వరూపం బయ్యుండే అని. ఎందుకని వ్యాసుని అంతరాత్మ తెలుసు గనక దాన్ని సరైన అనువాదం చేశాడు. శ్రీకృష్ణుడి శరీరం మీద కల అగ్ని వచ్చింది, ఆ శరీరం కనబడకుండా అదృశ్యమైపోయింది. ఈ బోడి అగ్నిహోత్రుడు ఎక్కడ, అంతటి పరమాత్మ ఎక్కడ? అగ్నిహోత్రుడు ఆయనలో ఒక చిన్న భాగం, ఆయనకు ఒక చిన్న శక్తి. ఆయన శ్రీకృష్ణుడి కళేబరాన్ని తగలబెట్టగలడా? బలరాముడి శరీరాన్ని తగలబెట్టగలడా? అందుకే అలా ముట్టుకుని వీళ్ళ శరీరాలు ఆ అగ్ని జ్వాలల మధ్యలో కనబడకుండా అదృశ్యం చేసేశాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడి శరీరం ఏమైంది? చూస్తూ ఉండగా ఒక అందమైన విగ్రహంగా మారింది. అప్పటి నుంచి సముద్ర తీరంలో ఆ విగ్రహమే ద్వారకా ప్రాంతంలో శ్రీకృష్ణుడి యొక్క విగ్రహముగా కొలువై ఉంది. అందుకే ఇప్పుడు మునిగిపోయిన ద్వారకకి పక్కన
ద్వారకా ఆలయం ఉంది. ఆలయంలో ఉన్న కృష్ణుడు స్వయంభు అంటే శ్రీకృష్ణ పరమాత్మ విడిచిపెట్టిన శరీరమే. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి భాగవతం చదువుకోండి, నేను చెప్పాను అందులో ఉందో లేదో చూడండి. శ్రీకృష్ణ విగ్రహంబు, ఇదే మాట అనువాదంలో గద్యంలో రాశారు. జడధి ప్రాంతంబున అంటే సముద్ర తీరంలో జగన్నాథ స్వరూపం బయ్యుండే, ఇది సుకుడు పరీక్షిత్తుకి చెప్పిన మాట. శ్రీకృష్ణుని శరీరము స్వయముగా సముద్ర తీరంలో ఆ జగన్నాథుని యొక్క రూపంగా మారిపోయింది, అంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క రూపంగా మారిపోయింది. దాన్నే ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు వెళ్ళి ద్వారకలో చూస్తున్న కృష్ణుడు ఆనాటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరం. ఆ శరీరమే ఒక విగ్రహం, అందుకే దానికి అంత శక్తి. అంత శక్తి ఉంది కాబట్టి మీరాబాయి అందరూ చూస్తూ ఉండగా ఆయనలో కలిసిపోయింది, విడిపోయి ఐక్యం అయిపోయింది. కొన్ని లక్షల మంది చూస్తూ ఉండగా ఆ విగ్రహం అంత విలువైనది. ఇంకొకటి కూడా చెప్పారు, కొన్ని పురాణాలలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరం జగన్నాథ స్వరూపం అనే పేరుతో రెండు విగ్రహాలు అయ్యింది. అందులో మరో విగ్రహమే పూరిలో, పూరి గదది జగన్నాథపురి, ఆ జగన్నాథపురిలో ఉన్న జగన్నాథుని యొక్క విగ్రహం ఈ రెండవ మూర్తి అన్నారు. అంటే శ్రీకృష్ణుడు భూమి మీద ఇటు ద్వారకలో ఉన్నాడు, అటు జగన్నాథపురిలో జగన్నాథ స్వరూపుడు. అందుకే ప్రత్యేకంగా అనువాదంలో జగన్నాథ స్వరూపము అనే ముక్కను కూడా ఉటంకించాడు పోతన గారి శిష్యుడు. ఏ రకంగా చూసినా పరమాత్ముని శరీరం ఇవాళ మనకి మళ్ళీ దర్శనమిస్తోంది విగ్రహ రూపంలో. ఆ విగ్రహాన్ని మనం నిత్యం పూజిస్తున్నాం. ఇటు ద్వారకకి ఇటు జగన్నాథపురికి కూడా వెడితే అప్పుడు మనం సంపూర్ణంగా శ్రీకృష్ణుణ్ణి 125 ఏళ్ళు సేవించిన పుణ్యం పొందుతాం. ఇది మంత్రశాస్త్రాల నియమం. ఇక శ్రీకృష్ణ పరమాత్మునికి రామకృష్ణులకి ఇద్దరికి కూడా మొత్తం మీద సంస్కారం చేశాక అప్పటికప్పుడే హుటాహుటిని వీళ్ళందరినీ వెంట పెట్టుకున్నాడు. చెయ్యవలసిన దాన ధర్మాలన్నీ చేయించాడు. ఎవరెవరికి ఏ కర్మకాండాలు చేయాలో ఇవి మిగిలిన ఏమన్నా ఉంటే పురోహితులకు అప్పగించాడు. కేవలం బంధువులను వెంట పెట్టుకున్నాడు. అందరినీ తీసుకుని ద్వారక వెళ్ళాడు. రుక్మిణి, సత్యభామ మొదలైన వాళ్ళ ముఖాలట కళావిహీనంగా ఉన్నాయి. ఇంత పూర్వమే ఆయన వాళ్ళను చూశాడు. ఎప్పుడు చూశాడు? వసుదేవుడు చచ్చిపోవడానికి ముందు చూశాడు. అప్పుడు వాళ్ళ ముఖాలలో దుఃఖం ఉంది కానీ, శోకం ఉంది కానీ కళలు మాత్రం తప్పలా. ఇప్పుడు మాత్రం వాళ్ళ ముఖాలు కళావిహీనముగా ఉన్నాయి. అంటే మబ్బుతో కప్పబడిన చంద్రభగవానుడు ఎలా ఉంటాడో వాళ్ళ ముఖాలు అలా ఉన్నాయట. అర్జునుడికి ఇప్పుడు లోపల రెండు వెంగలు. ఏమిటి? శ్రీకృష్ణుడు లేడు, బలరాముడు లేడు. కృష్ణుడి భార్యలకి, బలరాముడి భార్యలకి ఈ సత్యం చెప్పడం ఎలాగా? సంస్కారం అయిపోయింది, వాళ్ళు లేరు చెప్పాలి, వాళ్ళ శరీరాలు విగ్రహాలు అయిపోయాయని చెప్పాలి. చెబితే వీళ్ళు ఏడుస్తూ కూర్చుంటే ఇంకా శోకం నుంచి బయటపడ్డం అంత తేలిక కాదు. ఇంతవరకు వాళ్ళిద్దరూ ఉన్నారనే నమ్మకంతో ఇంకా మిగతా వాళ్ళు అంతో ఎంతో పనులు చేస్తున్నారు. వసుదేవాదులు ఎందరు వెళ్ళిపోయినా బలరామ కృష్ణులు ఉన్నారని ఇంకా వాళ్ళకి నమ్మకంట. కాబట్టి ఇప్పుడు చెప్పానా, దుఃఖం పెళ్ళుబికి వస్తుంది వెళ్ళల్లో నుంచి. అప్పుడు వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్లడం కష్టం. ఈలోపు సముద్రుడు తన పని తాను చేస్తాడు. చెప్పకపోతే పరమ పతివ్రత తరుణి శిరోముడులైన రుక్మిణి లాంటి వాళ్ళకి అన్యాయం చేసిన వాడిని అవుతానేమో, భర్త శరీరాన్ని కూడా చూపించకుండా తగలబెట్టేసిన పాపాత్ముడేమో, చాలా సందిగ్ధంలో పడిపోయాడు. ఏమైనా వీళ్ళ ముఖాలను బట్టి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ ఆత్మలో కృష్ణుడు లేడనే విషయం అర్థమైందని మాత్రం ఈయనకి అర్థమైంది. కృష్ణుడు లేని క్రితం ఉన్నప్పటికీ తేడా ఉంది. కృష్ణుడు ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో కొంత కళ ఉన్నది. కృష్ణుడు ఉండడం అంటే శరీర రూపంలో. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, శరీరం ఉన్నంత వరకు స్త్రీ విధవ కాదు. భర్త శరీరం ఉన్నంత వరకు భార్యకి వైధవ్యము లేదు. అందుకనే ఒక కల్పిత కథ ఉంది, మండోదరి రావణాసురుడి కాష్టం కలియుగాంతం వరకు ఉండాలని రాముడి దగ్గర వరం పొందిన కథ ఒకటి ఉందని. అది కల్పిత కథ. ఎక్కడ మాట వరస కూడా రావణాసురుడిని చంపేసిన తర్వాత రాముడు ఆయన కళేవరం కలియుగాంతం వరకు కాలుతుంది రావణ కాష్టం అని బిరుదిచ్చినటువంటిది పురాణాలలో లేదు. కొన్ని కల్పిత కథల్లో ఉంటుంది. కల్పిత కథలు మనకెందుకు కానీ, కానీ మొత్తం మీద అందులో ఒక సత్యం ఉంది. ఏమిటా సత్యం? భర్త శరీరము చితి మీద కాలుతున్నంతసేపు లేదా శవం ఎదురుగుండా ఉన్నంత వరకు భార్యలో సౌభాగ్యం ఉంటుంది, వైధవ్యము లేదు. అప్పుడు వాళ్ళ కళలో తేడా ఉంటుంది. శరీరం విడిచిపెట్టిన తర్వాత అది తగలబడిపోయాక ముఖంలో ఉన్న కళకి, భర్త శరీరం ఎదురుగుండా ఉన్నప్పటి కళకి చాలా తేడా ఉండేది. అది పూర్వకాలం లేదు, కలియుగానికి ఇది వర్తించదు. మళ్ళీ కలవు ఏతత్ సూత్రం నన్ వర్తతే అని సుస్పష్టంగా వ్యాసుల వారే చెప్పారు భవిష్య పురాణాలు. కలియుగ సూత్రం వేరు, ద్వాపర యుగం వరకు ఉన్న ధర్మం వేరు. కలియుగంలో అసలు భర్తతో సంబంధం లేదు.
భర్త లేనటువంటి స్త్రీకి ప్రథమ నమస్కారం చెయ్యాలి. నేను కాశీఖండంలో ఉన్న శ్లోకమే మీకు చూపిస్తాను. విధవ పుణ్యస్త్రీ ఎదురుగుండా కనబడితే ముందుగా విధవకి నమస్కారం చెయ్యాలి. న గంగయ తయాభేద యా నారీ గతభర్తృక ఉమా శివసమ సాక్షాత్తాం పూజయేద్బుధై. ఇది కాశీఖండములో బ్రహ్మాది దేవతలంతా భూలోకానికి వచ్చి అగస్త్య మహర్షిని కాశీలో దర్శించుకున్నారు. అప్పుడు అక్కడికి వచ్చి లోపాముద్రతో దేవతలు ఋషులు కొన్ని మాటలు మాట్లాడారు. అప్పుడు దేవతలు ఋషులు లోపాముద్రతో అన్న శ్లోకం ఇది: అమ్మా, నారీ స్త్రీ యా యవత్తైతే గతభర్తృక భర్త పోయినదో, అంటే భర్త పోయిన విధవ, ఉమా శివసమా సాక్షాత్తు, సాక్షాత్తు పార్వతీదేవితో సమానురాలు. భర్త పోయిన స్త్రీకి పార్వతీదేవికి తేడా లేదు, కాబట్టి ఆమెను భక్తితో ముందు పూజించాకే మిగతా వాళ్ళని పూజించాలి. ఆవిడ సాక్షాత్తు పార్వతి. పార్వతి న గంగయా తయా భేద, ఆవిడకి గంగకి తేడా లేదు. అందుకే పూర్వం గంగా భాగీరథి సమానురాలైన అని రాసేవారు. ఆవిడ గంగ. ఉమాని కూడా చెప్పాడు, మళ్ళీ అక్కడతో మనం ఏమైనా అనుమానిస్తామేమో, ఆవిడ్ని పూజించడంలో భేదం చూపిస్తామేమో అనే అనుమానంతో ఆవిడ గంగే, సాక్షాత్తు పార్వతీయే, కాబట్టి ఆవిడ్ని పూజించండి అన్నాడు. ఏ పరిస్థితులలో అయినా సరే భర్త శవమున్నంత వరకు భార్య ముఖములో ఉన్న దివ్య కళ తొలగదు. అందుకే నిన్నటి వరకు రుక్మిణి మొదలైన స్త్రీల ముఖాలలో ఇంకా లక్ష్మీ కళ ఉంది, ఇప్పుడు ఆ కళ తగ్గింది. అందుకే ఆయన ఏమైనా వీళ్ళందరినీ ఈ ఊరు దాటించాక అప్పుడు నిజం చెబుదాం, అప్పటి వరకు ఆ పాపం ఉంటే నేనే అనుభవిస్తాను అనుకున్నాడు. అందరూ రండి సామాను సర్దుకోండి అన్నాడు. అప్పటికే అందరూ ఎడ్ల బళ్ళు, రథాలు, ఏనుగులు, గుర్రాలు అన్ని సర్దారు, వాటి మీద నగలు పెట్టారు. ఇంకా కొంతమంది చేతస్తులు బియ్యం మిగిలాయి, గోధుమలు మిగిలాయి, నగలంటే ఒరే అవు పోతే పోయాయి, ముందు మనం బతికి పట్టగడదని నడవండి రా అని మొత్తం మీద అందరినీ కదిలించాడు. మొత్తం అందరినీ తీసుకుని బయటకు వచ్చాట ఇంకా చూడండి, అప్పుడు ఒక తమాషా, భయంకరమైన పెద్ద ఘోష, ఒకేసారి కొన్ని కోట్ల పిడుగులు ఆకాశం నుంచి వర్షిస్తే ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి భయంకరమైన శబ్దం వినబడిందట. ఏమి శబ్దం అండది? అశని విఘోషణం అన్నారు దాన్ని. పిడుగుపాట్లు, మామూలు పిడుగులు కాదు, ఎడాపెడ ఎడాపెడ దడ 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 శబ్దాలతో, ఉరుములతో, మెరుపులతో ఆకాశం నుంచి ఎడతెరిపి లేకుండా ఇంద్రుడు పిడుగులు గురిపిస్తే ఎటువంటి శబ్దమో అటువంటి ఘోషతో సముద్రుడు పొంగిపోయాడు. ఎంతమంది ఆ ద్వారక దాటి ద్వారం నుంచి బయటపడ్డారో లేదో, తెల్లారిపోయింది, తెల్లవారిందో లేదో, ఢామ్ అనే శబ్దంతో సముద్రుడు ముంచి పారేశాడు. ఒక్కసారి వెనక వైపు నుంచి భయంకర శబ్దం రాగానే ఈ నడుస్తున్న వాళ్ళు గుండెలు బేజారెత్తాయి, వణికిపోయారు, గుండెపోటు వచ్చింది, టక్కన వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళు చూస్తూ ఉండగా సముద్రుడు 14 తాడి చెట్ల పొడుగును పైకి లేచాట. వాళ్ళ కళ్ళ ముందే 14 తాడి చెట్ల ప్రమాణం. ఒకసారి ఆలోచించండి, అది అసలు ఒక తాడి చెట్టే, అది కూడా పొడుగ్గా ఉన్న తాడి చెట్టు, ఏదో పొట్టిగా ఉన్న తాడి చెట్టు కాదు. 14 తాడి చెట్ల ప్రమాణమున సముద్రుడు పైకి లేచిపోతూ శబ్దం వస్తూ ఉండగా వాళ్ల కళ్ళ ముందు వీళ్ళు వణికి అలా చూస్తూ ఉండగా అంత సముద్రపు కెరటం లేచొచ్చి ఢామ్ అనే శబ్దంతో మొత్తం ద్వారకని కిందకి లాగేసింది. ఇమ్మెయిన రెండు సకల జనము వెడల ఇనుడు పూర్వనగమెక్కను వేగమున ముంచుకొని నగరము పయోరాశి భరత రాజవరేణ్య వననిధి పురంబు ముంపగా మనుజేశ్వర ఎల్ల జనులు మరలబడి కనుంగొనిరి అద్భుత రస పోరంబున తిన్నిట్ట తమ చిత్తములు మునుగంగను. సూర్యుడు తూర్పు దిక్కుకు ఉదయించే సమయానికల్లా అర్జునుడు మొత్తం జనాన్ని బయటికి తీసుకురావడం, ఒక్క పిట్టని కూడా అక్కడ అట్టే పెట్టకుండా అందరినీ బయటికి లాగాడు. అందరినీ బయటికి తీసుకొచ్చాకే తాను బయటకు వచ్చాడు. అలా అందరూ బయటకు వచ్చారో లేదో, సూర్యుడు తూర్పు దిక్కుకి వచ్చాడు, అంటే పొద్దు పొడిచింది, ఎర్రని కిరణాలతో సూర్యోదయం అయ్యింది. అవ్వడంతో మహావేగంగా సముద్రుడు ఘోషంతో అంతెత్తు లేచి ఢామ్ అనే శబ్దంతో దాన్ని ముంచేశాడు. తమ కళ్ళ ముందు ఆ దృశ్యం చూశారు వీళ్ళు. ఎక్కడి వాళ్ళక్కడ అద్భుత రసంలో మునిగిపోయారు అన్నాడు. ఇక్కడ వాళ్ళ హృదయములు కూడా కొట్టుకున్నాయి వేగంగా. ఆ కొట్టుకోవడంలో వాళ్ళు అద్భుత రసము అనే సముద్రంలో ఒలిగిపోయారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పిచ్చెక్కిపోయారు అనమాట, పిచ్చి సముద్రంలో ఒలిగిపోయారు. ఎందుకని? ప్రతివాడి గుండెలు టపా టపా కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళందరి ఆలోచన ఒకటే,
అమ్మ బాబోయ్ అర్జునుడు మనల్ని ఇంత వేగంగా బయటికి తరిమాడు, తరమకపోతే మనమే అక్కడ ఉండుంటే ఈ సముద్రం దెబ్బకి మనం ఏమైపోయేవాళ్ళమో. అదేమి సముద్రం, ఎన్నాళ్ళయింది సముద్రుడు ఒక్కనాడు పొంగాడా, ఒక్కనాడు తుఫాను రానిచ్చాడా మనకి ఈ నగరంలో? శ్రీకృష్ణుడు లేకపోతే సముద్రుడికి ఇంత లోపు అయిపోయింది అనమాట ద్వారకా నగరం. అయ్యి బాబోయ్ మనం అక్కడ ఉంటేనో, అక్కడ ఉంటేనో అని అనుకున్నారట. ఒక్కొక్కప్పుడు మనం ఏదైనా కారులో ప్రయాణం చేశాక ఆ కారులో దిగ్గానే ఆ కారుకి మన కళ్ళ ముందు ప్రమాదం వస్తే ఈ కారులో మనం ఉంటే ఏమైపోతామనే ఒక ఊహ వస్తే ఏమవుతుంది? అలాంటి ఊహ వాళ్ళకు వచ్చింది. అందుకే పెన్నెట్ట తమ చిత్తములు మునుగంగన్, చాలా చిత్రమైన భయంకరమైన ఆశ్చర్యంలో వాళ్ళ హృదయాలు మునిగిపోయాయి. అందుకే వాళ్ళిక కదలలేక నిశ్చేష్టులై కూలబడిపోయారు. ఈ దృశ్యం వాళ్ళ హృదయాలకి భీతి కలిగించింది. సాధారణంగా బయటకు వచ్చిన వాళ్ళు ప్రయాణం చేయగలరు, కానీ వాళ్ళు ప్రయాణం చేయలేక ఒక క్షణకాలం నిశ్చేష్టులై కాళ్ళు చేతులు స్వాధీనంలో లేక వణికిపోతూ మాట రాక ఎక్కడ వరకడ కూలబడ్డారు. ఆడ మగ ముసలాళ్ళు పసివాళ్ళు అందరూ కూడా ఒక క్షణకాలంలో మతిహీనులైపోయారన్నమాట. అంత భయం కలిగింది. అది చూచి అర్జునుడు ముక్కు మీద వేలేసుకుని, కృష్ణ ఏమి నీ సంకల్పం అనుకుని మళ్ళీ అందరినీ ధైర్యం చెప్పి, ఎందుకర్రా భయపడతారు, ఆ పరమాత్మని యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది, అందుకే మీలో ఒక్కరు కూడా సముద్రానికి బలి కాకుండా బయటకు వచ్చారు. అందుకే మీ సామాన్ల గురించి ఆలోచించకండి, ముందు మీ గురించి ఆలోచించండి అన్నాను, అందరం బయటకు వచ్చాం ఇక నడవండి అని బయలుదేరాడు. అలా కొంచెం దూరం వెళ్ళారు. అక్కడ పంచవటము అని ఒక స్థలం ఉన్నది. 5 వటవృక్షాలు ఆ ప్రాంతంలో సముద్ర తీరంలో ద్వారకానగరం నుంచి హస్తినాపురం వెళ్లే మార్గంలో ఉన్నాయి. ఆ 5 చెట్లు ఉన్న చోట ఒకప్పుడు జరాసంధుడి నుంచి తమను తాము కాపాడుకుంటూ బలరామకృష్ణులు కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు. అందుకే ఆ స్థలంలో ఇప్పటికీ కూడా బలరామకృష్ణుల్ని ఉంచి పూజిస్తారు. మీకు ఎప్పుడన్నా వీలుంటే అహ్మదాబాదు నుంచి ద్వారకా నగరానికి బస్సులో వస్తుంటే దారిలో భేంటు ద్వారకా అని ఉంటుంది, అక్కడే శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట యాదవులందరినీ తీసుకొచ్చి కొంతసేపు ఉంచాడు. ఆ ప్రాంతంలో 5 వటవృక్షాలు ఉంటాయి. ఆ మర్రి చెట్లను ఎప్పటికి కూడా కాపాడుతున్నారు, మధ్య మధ్యలో శిథిరం అయిపోతున్నా జాగ్రత్తగా కాపాడుతున్నారు. అక్కడ కృష్ణుడు బలరాముడు జరాసంధుడి నుంచి యాదవుల్ని రక్షిస్తూ కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు. రాత్రిపూట ఆ మర్రి చెట్టు యొక్క ఆకులలో ప్రతి పత్రంలో అంటే అన్ని ఆకుల మీద శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమిస్తాడని సూరదాసు లాంటి మహానుభావులు చెప్పారు. మేరాబాయి ఆకులను చూచి, పత్ర పత్రం మీద శ్రీకృష్ణుడిని చూస్తున్నాను, వటపత్ర శాయిని కృష్ణుడు చూస్తున్నానని పులకించిపోయి పాటలు రాసింది. సువాదిత ముకుంద సదంగులీసే కాంతారుమే మురళికా జబు గుంజితీతి తో పత్ర పత్ర పరథా కల నృత్యహోత రాగాంగన విధుముఖి చపలాంగినీక అని హిందీలో ఒక అద్భుతమైన కవిత్వం రాశాడు. ముకుందుడు రాత్రిపూట తన చేతిలో ఉన్న మురళిని ఒక్కొక్క రంధ్రాన్ని మూస్తూ తెరుస్తూ నోటి దగ్గర మురళి పెట్టుకుని పాటలు పాడతాడు. ఆ పాటలు పాడుతూ ఉంటే పత్రపత్ర పర్వత కల నృత్యహోత, ప్రతి ఆకు మీద ఆయన నృత్యం కనబడుతుంది. అంటే అక్కడున్న మర్రి ఆకులన్నీ కృష్ణుణ్ణి మనకి చూపిస్తాయి. కృష్ణుడు ఆకు మీద ఉండడం, ఆకు మీద పడుకోవడం, ఆకు మీదే గోపికలతో తిరగడం, అక్కడే మురళి వాయించడం, ఇవన్నీ కనబడతాయి. ఆ సమయంలో రాధాదేవి కూడా దర్శనమిస్తుంది అని అద్భుతంగా వర్ణించారు. అటువంటి ఆ పంచవటం దగ్గర కాసేపు ఆగాడు అర్జునుడు. ఈ జనమంతా ఎటువంటి వాళ్ళు, ఎక్కువ మంది ఆడవాళ్ళు, అందులో రుక్మిణి లాంటి వాళ్ళు, దాదాపు అంతా కూడా 125 ఏళ్ల వయస్సు వాళ్ళు. ఇంకా వసుదేవుడి యొక్క బంధువులు, వాళ్ళు వసుదేవుడి కంటే పెద్దవాళ్ళు. ఒక వసుదేవుడు ఆయన భార్యలు అంటే పోయారు, కానీ మిగతా వాళ్ళు ఉన్నారుగా. ఇంకా పసిపాపలు, పసివాళ్ళు ముసలాళ్లే తప్ప పడుచువాళ్ళు ఎవరూ లేరు. అర్జునుడితో సైతంగా, అర్జునుడికి కూడా శ్రీకృష్ణుడి కంటే 1 ఏడాదే చిన్నవాడు గనక ఆనాటికి కొన్ని పురాణాల ప్రకారం 128 ఏళ్ళైతే అర్జునుడికి 120 భాగవతంలో వెలిగందల నారయ్య రాసిన దాని ప్రకారం అయితే 125 ఏళ్ళు కృష్ణుడు బతికాడు అనుకుందాం. ఆ 3 ఏళ్ళు 2 ఏళ్ళు పక్కనడితే కాబట్టి ఆ రకంగా చూస్తే 1 ఏడాది చిన్నవాడు కనుక 124 ఏళ్ల వయస్సు అర్జునుడికి. అందువల్ల అందరూ ఇంచుమించుగా పెద్దవాళ్లే. సరిగ్గా ఆ సమయంలో మంచి బలమైన దారిదోపిడీ దొంగలు ఉన్నారు, దస్యులు వాళ్ళు, నల్లని శరీరాలతో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు బండరాళ్లలాగా బకాసురులలాగా ఉన్నారు. వాళ్ళు తెగ భోజనం చేసిన వాళ్ళు, వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి, విల్లులు ఉన్నాయి. దాదాపు 10,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళంతా చూశారట, అయం ఏకః అర్జునః అయమేకోర్జునోధన్వి వృద్ధ బాలం హతేశ్వరం.
వాడు చూశారు ఎన్నాళ్ళకి మన పంట పండింది, ఈ ఆడాళ్ళు ముసలాళ్ళు పిల్లలు తప్ప ఇక్కడ వినుకాళ్ళు ఒక్కళ్ళు లేరు, ఉన్నది అయం ఏకహ అర్జున, అర్జునుడు ఒక్కడే, ఆయన చేతిలో కోదండం ఉన్నది, గాంధీవం అనే కోదండం. తక్కిన వాళ్ళు ఎవరి దగ్గర ఆయుధాలు లేవు, ఇంకా బళ్ళు తోలేవాళ్ళు వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు కనుక గట్టిగా యుద్ధం చేయలేరు. మనము 10,000 మంది ఉన్నాం, ఎంతమంది కలిసామా, ఈ అర్జునుడు తుక్కు రేగ్గొట్టేయచ్చు, మొత్తం ధనం పట్టుకుపోవచ్చు. ఓయ్ బాబో ఎంత బంగారం ఎంత బంగారం. ఒకప్పుడు ద్వారకానగరం మీదకి మనం కూడా దండయాత్రకి వెళ్ళి బంగారం దొంగతనం చేద్దామనుకుంటూ ఉండగా మనకి వేదవ్యాసుల వారు కనబడి, పిచ్చాళ్ళల్లారా ద్వారక మీదకి వెడితే మీరు సామాన్యమైన దొంగలరా, అక్కడ పెద్ద దొంగ ఉన్నాడు వెన్న దొంగ, ఆ వెన్న దొంగ ముందు మీ ఆటలు సాగవు అన్నాడు. అప్పటి నుంచి వీళ్ళు కృష్ణుడు ఉన్నంత కాలం ద్వారకానగరం మీదకి దండయాత్రకి వెళ్ళలేదు. ఇప్పుడు కృష్ణుడు లేడు, కృష్ణుడు చచ్చిపోవడం వాళ్ళకి తెలుసు, మిగిలిందల్లా ఈ పసివాళ్ళు ముసలాళ్ళు ఆడాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళు ఏం చేయగలరు, మన దగ్గర అందరి దగ్గర విల్లులు ఉన్నాయి కత్తులు ఉన్నాయి, అర్జునుడు ఒకడు, వీడి సంగతి చూసామంటే మొత్తం డబ్బంతా మంది, ఎంత బంగారం, ఓయ్ బాబోయ్ కొన్ని వేల ఏనుగుల మీద తీసుకుపోతున్నారు అనుకున్నారట. ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నారు, కవ్వడి ఒక్కడ కంటిరే చెవ్వన చేరుదమితండు చేర్పడగా ఇందెవ్వరు కడంగలేరివి త్రెవ్వి పడిన ధనములెరిగి తిమిలో తెల్లన్. వీళ్ళని చూస్తేనే వీళ్ళ దగ్గరున్న బంగారం కనీసం 3,000 నుంచి 4,000 కేజీలకి పైన ఉంటుంది మామూలు లెక్కలో, అన్ని వేల కేజీలు ఏది ఆడవాళ్ళ దగ్గర. ముందు ఆడవాళ్ళని దోచుకుందాం, కవ్వడి ఒక్కడే గనక అర్జునుడు ఇతన్ని యుద్ధంలో ఓడించేద్దాం.